ముఖ్యమంత్రి గారు ఈ ఇష్యూ మీద ఇప్పుడే స్పందిస్తారని అనుకోలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీకు అవకాశం వచ్చింది, రాష్ట్ర సమస్యలు కూడా ఆలోచించాలి. నేను చెప్పాలంటే నా రాజకీయ అనుభవంతో సుమారుగా మీ వయసు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ విషయం ఎందుకంటే అన్నీ నాకు తెలుసని విర్రవేగడం కూడా కరెక్ట్ కాదు. అధ్యక్ష, ఈరోజు మన రాష్ట్రం అధ్యక్ష మన రాష్ట్రం మనం చూస్తే ముఖ్యమంత్రి గారు ఎంత ఈజీగా చెప్పేశారంటే ఈ ఇష్యూ మీద చాలా ఈజీగా. మీరే అధ్యక్ష, కేసీఆర్ హిట్లరు, అదే మాదిరిగా ఏ ప్రాజెక్ట్ అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ వస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పాకిస్తాన్ ఇండియాగా తయారైపోతుందని సీఎం గారు చెప్పారు. ఇప్పుడు ఆయన మాట మార్చుకున్నారు, అది వేరే విషయం. కానీ క్వశ్చన్ ఏంటంటే అధ్యక్ష, ఇంత పెద్ద సమస్య ఈరోజు వారు చెప్పిన దానిపైన కొన్ని సంవత్సరాలుగా మీరు అసెంబ్లీలో ఉన్నారు, వాటర్ పైన ఏ విధంగా పోరాడాం, రాష్ట్రాలు ఏ విధంగా పోరాడారు, మీకు లాస్ అయితే స్టార్ట్గానే ఉంటుంది బ్రదర్. మీరు ఏదో గట్టిగా మాట్లాడితే మేము భయపడిపోతాం అంటున్నాం, కానీ 5 కోట్ల మంది ఆలోచిస్తున్నారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు ఒక్కడ ఆలోచించడం కాదు, మీరు చేసే చర్య 5 కోట్ల మంది ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. మీరు నా నోరు ఈ అసెంబ్లీలో ముగించచ్చు, కానీ బయట ముగించగల ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఒక సున్నితమైన సమస్య నేను హెచ్చరిస్తున్నా, ఇక్కడే మిమ్మల్ని కూడా హెచ్చరిస్తున్నా, భావి తరాల భవిష్యత్తు తాకట్టు పెట్టే అధికారం మీకు ఎవరికి లేదని మరొకసారి హెచ్చరిస్తున్నా. నేను తమాషాగా ఉంది, మీకు ఎగతాలు చేస్తారా, మీరు అవమానించడానికి సిద్ధపడతారా? నేనేమంటానంటే అధ్యక్ష, రామకృష్ణ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, ఒక్క నిమిషం, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్.